Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు కాబడుతున్నటువంటి జగనన్న సురక్ష ప్రోగ్రాంకు సంబంధించినటువంటి పాత్రికేయ సమావేశం. అసలు ఏంటి జగనన్న సురక్ష ప్రోగ్రాం? మనందరికీ తెలుసు, ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం మేరకు ప్రజలందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా సాచ్యురేషన్ మోడ్లో అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్ను కూడా ఇవ్వడం జరిగింది. మన దేశంలో ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. అసలు ఇన్ని సంక్షేమ పథకాలు కూడా ఎక్కడా లేవు. ఇంత ఆర్గనైజ్డ్గా ఒక రూపాయి లీకేజ్ లేకుండా, ఒక రూపాయి లంచం లేకుండా ప్రజలకు నేరుగా లబ్ధి జరగడం అనేటటువంటి వ్యవస్థ దేశంలో కూడా ఎక్కడ లేదు. హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిన్ననే మొన్ననే చూసాం మనం కర్ణాటక ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ హామీలు నెరవేర్చడానికి, అట్లీస్ట్ 1 బై 1 నెరవేర్చడానికి అయినా సరే ఎన్ని హిక్కప్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారో మనం చూసాం. అలాంటిది ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఎక్కడ ఒక చిన్న హిక్కప్ లేకుండా, చిన్న చిన్నపాటి ఇబ్బంది లేకుండా, లోపం లేకుండా ఇంప్లిమెంట్ చేయగలగడం చాలా గొప్ప విషయమే. ఇది ఎందుకు సాధ్యపడిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 2000 జనాభాకి మనం పెట్టుకోగలిగినటువంటి 15000 పైబడి సచివాలయాలు, దానికి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈ సాచ్యురేషన్ మోడ్లో ఈ సంక్షేమ పథకాల అమలు అన్నటువంటిది సాధ్యపడిందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా బికాజ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్, పెన్షన్ ఆగిపోయిన వాళ్ళకి ఇద్దరు, రేషన్ కార్డు ఆగిపోయిన వాళ్ళకి ఇద్దరు, అమ్మఒడి రాలేదని మరొక ఇద్దరు, చేయితో డిపాజిట్ అవ్వలేదని మరొక ఇద్దరు, ఇలాగా ప్రతి సంక్షేమ పథకానికి అవుట్ ఆఫ్ 1000, ప్లీజ్ మార్క్ మై వర్డ్, అవుట్ ఆఫ్ 1000 1 or 2 పర్సన్స్ సంక్షేమ పథకాలు పొందలేకపోతా ఉన్నారు. పాపం వాళ్ళకి చాలా ఆవేదన ఉంటుంది. మేము గడప గడపకు వెళ్తున్నప్పుడు కూడా మేము చూస్తున్నాం దాన్ని, వాళ్ళ ఆవేదన. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆవేదనని కూడా గుర్తించి, మరి అలాగే సచివాలయాల్లో మనం అందిస్తున్నటువంటి సిటిజన్ సర్వీసెస్, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది, పౌర సేవలు ఏవైతే ఉన్నాయో, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్, కాస్ట్, మ్యూటేషన్స్, అలాగే ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్స్ కూడా అందరూ స్టార్ట్ చేస్తారు. బాబు ఉద్యోగం చేస్తే ఉద్యోగస్తుడు జాబ్ హోల్డర్ మ్యాపింగ్ అయిపోవడం కార్డ్స్, కొంతమంది కార్డ్ స్ప్లిట్ చేసిన ఫ్యామిలీ మ్యాపింగ్ అయిపోవడం వల్ల ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి అనేకం ఇప్పటికే మనం పరిష్కరించింది ప్రభుత్వం, అయినా కానీ అక్కడక్కడ అక్కడక్కడ ఇలాంటివి ఉండిపోయినాయి. నిజంగా ఎలిజిబిలిటీ ఉన్న పేదవాడు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ సురక్ష అన్నటువంటి ప్రోగ్రాంని తీసుకొని వచ్చాము. ఈ సురక్ష ప్రోగ్రాం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ అవుతుంది. ఇప్పటికే అన్ని సచివాలయాల పరిధిలో ఓ పక్కన వాలంటీర్లు, వాళ్ళతో పాటుగా పార్టీ తరపున గృహ సారథులు కూడా ఇంటింటి సర్వే చేస్తూ ఉన్నారు.
ప్రాబ్లం ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా జల్లెడ పడతా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్, జల్లెడ పడతా ఉన్నాం. ఎందుకని, ఈ సురక్ష ప్రోగ్రాం తర్వాత నో ఎలిజిబుల్ పర్సన్ షుడ్ బి డివైడ్ ఆఫ్ ఎనీ వెల్ఫేర్ స్కీమ్స్. అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మాకు సంక్షేమ పథకాలు రాలేదే అని ఎవరు బాధపడకూడదు అన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చిన ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఈ సురక్ష ప్రోగ్రాంలో భాగంగా ప్రతి మండలంలో రోజుకి 2 సచివాలయాలు, రోజుకి 2 సచివాలయాలు అంటే 2 టీములు, మండల అధికారుల టీములు, ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఒక టీం, ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఒక టీం, ఈయన ఒక సచివాలయంకి, ఈ టీం ఒక సచివాలయంకి వెళ్తారు, ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఈ టీం కూడా ఒక సచివాలయంకి వెళ్తారు. ఆ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ పర్టికులర్ సచివాలయంకి, ఆ పర్టికులర్ స్టిప్యులేటెడ్ డేట్కి అందరినీ అక్కడ తీసుకొస్తాం. అదే రోజు ఈ ప్రాబ్లం ఉన్నటువంటి అన్నింటిని కూడా అక్కడికక్కడే క్లియర్ చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాము. దానికోసం 4 రోజులు, 10 రోజులు, 10 రోజులు వెయిట్ చేసే అవసరం లేకుండా, తిరిగే అవసరం లేకుండా ఆ క్యాంప్ రోజునే ఆ ప్రాబ్లమేటిక్ రైస్ కార్డ్స్ కావచ్చు, ఎనీ అదర్ సిటిజన్ సర్వీస్ కావచ్చు, వాటన్నిటిని కూడా అదే రోజు క్లియర్ చేసేస్తాం. చిన్న ఎగ్జాంపుల్, మీలోనే ఎవరైనా జర్నలిస్టులు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసే వాళ్ళు ఉంటారు, మీరెవరు, మీ పేరెంట్స్ మీ కార్డులో ఉండడం వల్ల, బికాజ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు వేయడం వల్ల వాళ్ళకి రైస్ కార్డు ఆగిపోయినటువంటి సందర్భం ఉంటుంది. మీరు కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ పనితీరు మీద మీకు కొంత అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి ఇప్పటికే మీ రైస్ కార్డు మీ పేరెంట్స్ మీ నుంచి సెపరేట్ చేస్తుంటారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళకి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి కూడా ఎనేబుల్ అయి ఉండు. ఎందుకు ఎనేబుల్ అయి ఉండు అంటే, మీరు ఇంకా మీ పేరెంట్స్ ఒకే ఫ్యామిలీలో మ్యాప్ అయి ఉన్నారు అని చెప్తూ ఉంటారు మీ కన్సర్న్ సెక్రటేరియట్ వాళ్ళు. అలాంటిది కూడా ఇప్పుడు మనం క్లియర్ చేస్తున్నాం, ఫ్యామిలీ మ్యాపింగ్ సెపరేట్ చేస్తున్నాం. సేమ్ లైక్ ఎంప్లాయీ ఎవరైనా ఎనేబుల్ అయిపోయింటే, మ్యాప్ అయ్యి ఉంటే వాళ్ళని పేరెంట్స్ నుంచి రైస్ కార్డు స్ప్లిట్ చేయడం, మరి అలాగే ఫ్యామిలీ మ్యాపింగ్ కూడా సెపరేట్ చేస్తాను. దీనివల్ల గ్రామాల్లో లేకపోతే వార్డుల్లో ఎక్కడైనా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల నుండి ఆగిపోయినటువంటి వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని, లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. నేను చెప్పదలుచుకున్నటువంటిది ఒకటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలు, మన జిల్లాలో ఉన్నటువంటి 50 మంది ప్రజలు, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలు, మీకెవరికైనా ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మీకు తెలిసిన, మీకెవరికైనా ఇలాంటి సమస్యలున్నా తక్షణమే మీ వాలంటీర్ని లేదా మీ సచివాలయ ఉద్యోగిని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా దీనికి సంపూర్ణమైనటువంటి సహకారము, సచివాలయ కన్వీనర్లు, పార్టీ గృహసారథులు కూడా దీనిలో భాగస్వామ్యమై జల్లెడు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు మీ వాలంటీర్ని తెలియజేసినా ఓకే, మీ సచివాలయ ఉద్యోగికి తెలియజేసినా ఓకే, మీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గృహసారథులు తెలియజేసినా ఓకే, మీ సచివాలయ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయ కన్వీనర్లకు తెలియజేసినా ఓకే, వాళ్ళ దగ్గరుండి మీకు ఫెసిలిటేట్ చేసి టోకెన్ జనరేట్ చేస్తారు, ఇమీడియట్ గ్రీవెన్స్ జనరేట్ చేస్తారు ఆన్లైన్. ఆ టోకెన్తో అదే సచివాలయంలో మీ గ్రీవెన్స్ని తక్షణమే రిజాల్వ్ చేయడం కూడా జరుగుతుందని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఈ ప్రోగ్రాంలో ప్రతి మండలంలో కూడా రోజుకు 2 సచివాలయాలు చొప్పున క్యాంప్స్ మాదిరి నిర్వహిస్తూ ఉన్నా. ప్రతి మండలంలో 10 రోజులు 15 రోజులు క్యాంప్స్ నెల రోజుల పాటు నిర్విరామంగా రోజు తప్పించి రోజు జరుగుతాయి. అలా ఉన్న ప్రతి గ్రీవెన్స్ను కూడా
రిజర్వ్ చేయటానికి ఈ సురక్ష ప్రోగ్రాం అనేది ఉద్దేశించిందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను.